పరమ సంతోషాన్ని పొందాడు పరమేశ్వరుడు. ఒకేసారి స్వప్నంలో దర్శనమిచ్చాడు శివగురువుకి, ఆర్యాంబకి దర్శనమిచ్చి మహానుభావుడు అన్నాడు, మీ ఇద్దరూ నా గురించి ఈ త్రిచూర్ క్షేత్రానికి వచ్చి భజన చేశారు మండల కాలం, కాబట్టి నేను రావాలనుకుంటున్నాను, అవతారంగా వస్తాను. మీ కడుపున నూర్గురు దీర్ఘాయుష్మంతులైన కొడుకులు మూర్ఖులు కావాలా? సర్వజ్ఞుడైనటువంటి వాడు, సకల శాస్త్ర పారంగతుడైన వాడు నేనే అవతారంగా వస్తే నేను కావాలా? ఏం కావాలని అడిగాడు. శివగురు అన్నాడు, అయ్యా సంతానం అన్నది నాకొక్కడికే కాదుగా, నా భార్యకు కూడా, మా ఆవిడ్ని అడిగి చెప్తానన్నాడు. ఆవిడంది, మా ఆయన్ని అడిగి చెప్తానని. ఇద్దరూ నిద్ర లేచి ఒకరిని కలుసుకోవడానికి ఒకరు వస్తున్నారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని, ఏం వస్తున్నావు అంటే ఏం వస్తున్నావు అన్నారు. నాకు ఇలా కనపడ్డాడు శివుడు, ఇలా అడిగాడంటే నాకు అలాగే కనపడి అలా అడిగాడని. ఏమని అడుగుదాం అన్నారు. వెంటనే దంపతులు ఇద్దరి నోటి వెంట ఒకటే మాట వచ్చింది, బిడ్డలు లేని మనకి బిడ్డలనివ్వగలిగిన పరమేశ్వరుడికి ఎవరు బిడ్డగా ఉంటే తరిస్తామో తెలియదా? మనం చెప్పాలా పరమేశ్వరుడికి ఫలానా వాడు బిడ్డగా ఉండాలని? ఎవరు బిడ్డగా వస్తే మేము తరిస్తామో వాడిని బిడ్డగా ఇమ్మని వదిలిపెట్టేద్దాం. అది ఆ దంపతుల పుణ్యం, అది లోకానికి తెలియజేయద్దు. అందుకు స్వప్నంలో దర్శనమిచ్చాడు వాళ్ళ దృఢదీక్షని తెలియచేయడానికి. కొన్ని కొన్ని ఎందుకు చేస్తారంటే లోకానికి మర్యాద నేర్పడం కోసం, ఆ దంపతుల యొక్క గొప్పతనాన్ని చూపించడం కోసం. సరే, ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టారు, పరమేశ్వరుడికి నమస్కరించారు, ఇంటికి వెళ్ళారు. ఆర్యాంబ గర్భిణి అయింది, ఎంతో సంతోషంగా ఉన్నారు. వైశాఖ మాస శుక్లపక్ష పంచమి వచ్చింది. వైశాఖ మాస శుక్లపక్ష పంచమి నాడు మహానుభావుడైనటువంటి పరమశివుడు శంకర భగవత్పాదులుగా ఆవిర్భవించారు. ఆయన పుట్టడమే వైశాఖ మాసాన్ని ఎంచుకున్నారు. చైత్ర వైశాఖ మాసములు రెండు కూడా వసంత ఋతువు. ఈ రెండు మాసములకు ఒక ప్రత్యేకత ఉంది. అసలు మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో చెప్పినటువంటి మహాపురుషులైన ఇద్దరు పుట్టిన నెలలు ఈ రెండు. ఒకటి చైత్రమాసంలో వచ్చిన వాడు రామచంద్ర ప్రభు, వైశాఖ మాస శుక్లపక్ష పంచమి నాడొచ్చి లోకం ఎలా తరించాలో నేర్పిన వారు శంకర భగవత్పాదులు. అటువంటి మహాపురుషులు ఇద్దరు పుట్టారు. సంస్కృతంలో చైత్రమాసాన్ని మధుమాసం అంటారు, వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు. మాధవి, మాధవి అంటే మల్లెపువ్వు, వైశాఖము, వైశాఖము అంటే మల్లె తీగ. ఎందుకు అంటే విశాఖ తీగ కొమ్మలు లేనిది, కొమ్మలు లేనిది తీగగా ఉన్నది లత, మాధవీలత. మాధవీలత అంటే మల్లె తీగ. వైశాఖ మాసంలో శంకరాచార్యులు వారు పుట్టారంటే వైశాఖానికి మారు పేరే మాధవీలత. కాబట్టి మల్లెపువ్వు దేనికి ప్రసిద్ధి? మల్లెపువ్వు సంధ్యారంభ విజృంభితం, శంకరులే చేశారు స్తోత్రం శివానంద లహరి. అన్ని పువ్వులు పొద్దున్న విచ్చుకుంటే సాయంకాలానికి విచ్చుకుంటుంది మల్లెపువ్వు. ప్రదోష వేళలో అర్చన ఉన్న వాళ్ళు ఇద్దరే, నరసింహస్వామి, పరమశివుడు. మల్లె పువ్వు అంత తెల్లగా ఏ పువ్వు ఉండదు, మల్లె పువ్వు అంత సువాసనలు గుబాళించే పువ్వు ఇంకొకటి లేదు. అందుకే పుష్ప జాతి ఎందు రాణి అని పిలుస్తారు ఆ మల్లె పువ్వుని. అటువంటి మల్లె పువ్వునందు మకరందం ఎక్కువ, తేనె ఎక్కువగా ఉంటుంది. అందుకే తుమ్మెదలు తిరుగుతుంటాయి ఎప్పుడు మల్లె పువ్వులు ఉన్న చోట. వైశాఖ మాసాన్ని వచ్చేటప్పటికి రెండు బాగా వస్తాయి, ఒకటి మల్లె పువ్వు, రెండవది మామిడి పండు. మామిడి పండు తీపికి గుర్తు, మల్లె పువ్వు సువాసనకి గుర్తు. శంకరాచార్యుల వారి ఎందు రెండు లక్షణాలు, మామిడి పండు ఎంత తీయగా ఉంటుందో అంత తీయగా ఉంటాయి వారి మాటలు. అందుకే కంచి కామకోటి పీఠానికి ఒక పీఠిక చదువుతారు ఇప్పటికీ. ఆ పీఠిక చదివినప్పుడు ఒక మాట చెప్తారు, సరస్వతీదేవి కొప్పులో పెట్టుకున్నటువంటి మల్లెపూల దండలో ఉన్నటువంటి ఒక మల్లె పువ్వులోని తేనె ఎలా ఉంటుందో ఆ తేనె యొక్క రుచి లాంటి మాటలు కలిగిన శంకరాచార్యుల వారిని పిలుస్తారు. మల్లె పువ్వులోని మకరందమంత తీపి, మామిడి పండులో ఉన్నంత తీయతనం. ఈ రెండు రెండు తాపోపశాంతి. వేసవికాలం బయట ఎంత తాపంగా ఉండనివ్వండి, కాస్త మల్లెపూల వాసన వచ్చిందంటే అమ్మయ్యా. అందుకే మల్లె పువ్వు, మామిడి పండు ఏ ఋతువు ఎందు బాగా ఉంటాయో ఆ ఋతువులో శంకరాచార్యుల వారు వచ్చారు. వారు వస్తూ వైశాఖ శుక్ల పంచమి నాడు అవతార స్వీకారం, ఆ రోజున పుట్టారు. ఏ ఇంకో రోజున పుట్టకూడదా? పుట్టకూడదు. ఎందుకు పుట్టకూడదో తెలుసా? కతిపయ ఆచారం అని పాటిస్తుంది కేరళలో. ఆ ఆచారం పాటించడంలో అలవాటు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టారు విద్యాధిరాజు శివగురువుల యొక్క కుటుంబంలో. కతిపయ ఆచారము అంటే వాళ్ళు పుట్టినటువంటి పక్షాన్ని, తిథిని, మాసాన్ని ఆధారం చేసుకుని పేరు పెడతారు.
తప్ప కేవలంగా పేరు పెట్టారు. శంకరాచార్యుల వారు పుట్టింది ఎప్పుడు? వైశాఖ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు పుట్టారు. వైశాఖ మాసం మాసములలో రెండవ మాసం, చైత్రము వైశాఖము. కాబట్టి వైశాఖ మాసం రెండు వేయండి, గీత పెట్టండి. అలా పక్షాలలో శుక్లపక్షం, శుక్లపక్షం కృష్ణపక్షం రెండు పక్షాలు. మొదటి పక్షం శుక్లపక్షం, కాబట్టి శుక్లపక్షంలో పుట్టారు. రెండు పక్కన ఒకటేయండి, మళ్ళీ గీత పెట్టండి. పంచమి తిథి నాడు పుట్టారు కాబట్టి ఐదు వేయండి, గీత పెట్టండి. గీత పెట్టి ఐదు వేయండి. ఇప్పుడు రెండు ఒకటి ఐదు. దీన్ని కతిపయ ఆచారము అంటే దీన్ని అక్షరాల్లోకి మార్చుకుంటారు, అప్పుడు పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు శంకరాచార్యుల వారు పుట్టినటువంటి మాసము తిథి వీటిని తిప్పండి. వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి తిథి, వైశాఖ మాసం రెండు శుక్లపక్షం ఒకటి, తిథి పంచమి ఐదు, రెండు ఒకటి ఐదు. అక్షరాల్లోకి మార్చేటప్పుడు తిప్పి మార్చాలి, ఇట్టించిటి తిప్పండి. ఐదు ఒకటి రెండు. ఇప్పుడు ఐదు ఒకటి రెండు సంస్కృతంలో పట్టికుంటుంది, ఏ అక్షరం ఏ అంకెకి సరిపోతుందో. అందుకని తిప్పి ఆ పట్టికలో చూశారనుకోండి, చూస్తే ఐదు ఒకటి రెండు, చూస్తే ఐదు ష, ఒకటి కా, రెండు రా, మధ్యలో పూర్ణాలు స్వరం శంకర, పక్కన సున్న వచ్చేస్తుంది. శంకర అంటే పుట్టినవాడు శంకర పేరు గర్హుడు, పుట్టినవాడు శంకరుడు పుట్టాడు, సాక్షాత్తు శంకరుడు. శంకర అంటే శం కరోతి ఇతి శంకర, లోకానికంతటికి శుభము మేలు మంగళము శోభనము కళ్యాణము చెయ్యగలిగినటువంటి వాడు పుట్టాడు. జగద్రక్షకుడు పుట్టాడు, కనిపెట్టాడు శివగురు, కనిపెట్టాడు విద్యాధిరాజు.